ఇక్కడ ఈ రోడ్డు ఉంది, ఈ రోడ్డు కూడా మొత్తం బ్లాక్ అయిపోతుంది. మరి రెండు రోడ్లు బ్లాక్ చేసినాక మరి కాలనీ వాసులు ఎట్లా నడవాలి, వాళ్ళ పరిస్థితి? మేము ఈ రోడ్డు చూసాం, మేము కొంచెం మాకు ఆంధ్ర మున్సిపల్ పర్మిషన్ కూడా ఇచ్చింది, ఇచ్చినాక మళ్ళీ ఇతను నాకు కూడా ఇచ్చిందని చెప్పి ఇవాళ రోడ్లు చేస్తే మేము ఎట్లా నడవాలి? 21 నాకు ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది. పర్మిషన్ వచ్చినాక నాకు కూడా పర్మిషన్ ఇచ్చిందని చెప్పి నాకు పర్మిషన్ ఇచ్చినాక అల్లో ఒకళ్ళకి ఎట్లా ఇస్తారు అది పర్మిషన్? మేము లేని చూసి కరెంట్ స్తంభాలు మా ప్లాట్ లో పెట్టించారు. ఒక ప్లాట్ ఇది మాది ఉన్నది, ఇది మాది ఉన్నది వెనకట ఒరే ఉన్నది అని చెప్పుకుంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు 15 రోజులు ఆపిరట. కరెంట్ వాళ్ళు వచ్చినాక మాకు తెలియదు ఇక్కడ ఓరి ఏం చేస్తున్నది. కరెంట్ నీళ్ళు మాండ వచ్చినాక వారం రోజులు తెలిసింది. ఎందుకు వచ్చింది సార్ మాండలు అని చెప్తే కరెంట్ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు అన్నారు అని చెప్తే మాకు ప్లాట్ కూడా వీడి కట్టాం. ఈ స్తంభాలు తీసేది మా ప్లాట్ దగ్గర తీసేయమని మేము వీడి కట్టాం. ఏమన్నా వీడి కడితే వాళ్ళు కూడా ఏమన్నారు వీళ్ళు ఉల్లు తగ్గపోయే మొన్న మొన్న కరెంట్ వాళ్ళు స్తంభాలు మొత్తం డిపార్ట్మెంట్లు అంతేసి రాజు. నేను నా 140 గజాల జాగు ఉంది వెనుక, 2017 తీసుకున్నాను నేను. పోయిన సంవత్సరం 2028 పర్మిషన్ కూడా వచ్చింది ఇల్లు కట్టుకోవడానికి. అయితే ఇప్పుడు మేము పైన ఎప్పుడు కొన్నాడు ఏం కదా, నేను కొన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా కనీలు వాత లేడు ఏం కూడా కనవాలి. 40 ఫీట్ రోడ్ మెటల్ రోడ్, అది పాత జమాన్ల నుంచి వచ్చిన రోడ్డును ఇవాళ మేము ఈ రోడ్డును చూసి మేము డబ్బులు పెట్టుకోండి ఆనగా డబ్బులు పెట్టుకున్నాం అది ఈ రోడ్లను చూసి. ఇప్పుడు ఈ రోడ్డు ఎస్విఆర్ రోడ్డు బ్లాక్ అంటూ చెప్తున్నాడు, ఇక్కడ 33 రోడ్డు ఇది రోడ్డు బ్లాక్ అని చెప్తున్నారు. నడి రోడ్లో ఇలా ముగ్గు పోసి పిల్లర్ పొక్కలు తీస్తున్నాడంటే మేము లేని టైంలో చూసి వచ్చి పొల్లు వాతిండు, మేము లేని టైం తీసుకొచ్చి ఇలా జేసీ పెట్టి కడుతుండు. అంటే మున్సిపాలిటీ మరి మాకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చినాక మళ్ళీ అతనికి ఎట్లా పర్మిషన్ ఇస్తుంది? అంటే ఒకటే దానికి రెండు నాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి ఎట్లా ఇస్తారు? ఒక ఎంక్వైరీ చేసుకుని ఇస్తారు కదా, ఎట్లా ఇవ్వాలి వాళ్ళు మళ్ళీ ఎట్లా ఇచ్చారు? ఇప్పుడు నాదేమో కామారెడ్డి శివారికి వస్తుంది, లేదా అశోక్ నగర్ కాలనీ కామారెడ్డి, ఆయన వడ్లూరు శివారు గ్రామ పంచాయతీ లేఅవుట్ అది. మాదేమో ఇప్పుడు నాది వడ్లూరు శివారు నాది ప్లాట్ ఉందని చెప్పి రోడ్లొచ్చి పొక్కలు తీస్తే ఎటుపోతుంది అసలు? నడి రోడ్డు కబ్జా చేయడం ఏంది అది? ఇవ్వాలి వచ్చి చూసినా చెప్తారు ఇవి కాలనీలో చుట్టుపక్కల ఇవ్వాలి నడిగి చెప్తారు 40 ఫీట్ 40 mm కంకర తవ్వి చూస్తే ఇప్పటికి వెళ్తుంది ఆల్రెడీ కనబడుతుంది. ఇంత అగాధం అయిపోతే ఎట్లా ఇప్పుడు ఈ రెండు కాదు? ఇప్పుడు పర్మిషన్ ఇచ్చాడు మోకా మీదకి వచ్చి చూసి మరి ఇది రోడ్ ఎట్టు ఉన్నది ఎట్లా పర్మిషన్ ఇవ్వాలి ఏం కదా వాళ్ళకి తెలియదా? చూసి ఇవ్వాలి ఆల్రెడీ నాకు ఇచ్చారు కదా ఒకసారి, ఇచ్చినాక మళ్ళా మళ్ళీ ఎట్లా ఇస్తారు? అది ఎట్లనే ఇచ్చిన దాన్ని ఇంటనే క్యాన్సిల్ చేసి మాకు 40 ఫీట్ రోడ్డు ఇవ్వవలసిందిగా అధికారులను కోరుచున్నాం అండి. మాది అశోక్నగర్ కాలనీ. ఇప్పుడు ముందర కనిపించే ఇల్లు మా అన్న వాళ్ళ, అది మేము ఎల్ఆర్ఎస్ 2012 ఎల్ఆర్ఎస్ కట్టినాము, దాని అమౌంట్ కూడా కట్టేసినాము. వాళ్ళు వచ్చే మున్సిపల్ వాళ్ళు వచ్చే మనకు ఇటు 40 ఫీట్ల రోడ్డు 33 ఫీట్ రోడ్లకు పైసలు తీసుకొని మొన్న అప్పుడు ఎల్ఆర్ఎస్ పర్మిషన్ ఇచ్చారు. మొన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా వచ్చారు, 40 ఫీట్ల రోడ్డు చూసుకుండు ఇటు 33 ఫీట్లు కొలుసుకున్నా పర్మిషన్ ఇచ్చిన మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అది మరి ఇప్పుడు నిన్న మొన్న వచ్చి వడ్లూరు ఇంతకుముందు సర్పంచ్ మాజీ సర్పంచ్ విఠల్ పటేల్ ఇంకో ఇంతియాజ్ సెంటరింగ్ చేస్తాడు ఆయన, ఇంకొని ఎల్ఐ వీళ్ళు ముగ్గురు వచ్చి పాత రోడ్డు ఇప్పుడు 30 సంవత్సరాలు రోడ్డు ఇప్పుడు కాదండి, అది పంచరాజు ఆఫీస్లో కూడా మీరు తీసుకుంటే అలా డీటెయిల్స్ ఉంటాయి. ఓల్డ్ NH7 రోడ్ నుంచి ఇల్చిపూర్ రోడ్ వరకు 2 కిలోమీటర్లు ఉంటుంది, అది రోడ్డు ఉన్నది మెటల్ రోడ్డు. ఇప్పుడు మనం రోడ్డు తగినా కానీ మెటల్ కనిపిస్తుంది. దానికి అబ్జర్వ్ చేసి వాళ్ళకు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు మున్సిపల్ అధికారులు మాకు తెలియడం లేదు. వాళ్ళ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు రోడ్డు పోయాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే ఈ వల్ల ఇప్పుడు 40-50 కుటుంబాలు మొత్తం రోడ్ ప్యాక్ అవుతుంది, అసలు రోడే లేదు. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి నా రోడ్డు ఇప్పుడు రోడ్డు కనుమరుగు అయిపోతుంది, చెరువు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. వీళ్ళు సృష్టిస్తారు ఆయన విఠల్ పటేల్కి అది అలవాటే. గ్రామ వడ్లూరు గ్రామ మన విలేజ్ మ్యాపే చేంజ్ చేశారు, ఇది ఒక లెక్క కాదు కాబట్టి అది ఎంక్వైరీ చేసి కూడా మీరు దీనికి తగిన న్యాయం చేసి వాళ్ళ డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కోరుతున్నాం. పేరు గంగాధర్.
నేను ఈడ ఇల్చిపూర్ చివర చౌరస్తా మీద ఉందని చెప్పేసి 2004లో రెండు ప్లాట్లు తీసుకున్నాను, రెండు సైడ్ల రోడ్ అని చెప్పేసి. నేను తీసుకున్నాక ఒక 3-4 ఏళ్లకు వడ్లూరు విఠల్ పటేల్ అని చెప్పేసి రోడ్డును వీధి పోటు చేస్తూ అప్పుడు వచ్చి నేను గొడవ చేశాను, చాలా గొడవ అయింది. విఠల్ పటేల్ నీది వీధి పోటు అయితే అమ్ముకో, నాకేం పోయింది. వెంకటేశ్వర రెడ్డి విఠల్ పటేల్ వీళ్ళిద్దరు కలిసి ఆడిన డ్రామా ఇది. రోడ్డుని తీసి అటు సైడ్ వేసి ఇది అమ్ముకున్నారని తెలుసు. డబ్బుల గురించి రోడ్లు అమ్ముకునడము చేయడము ఇది వెంకటేశ్వర రెడ్డికి విఠల్ పటేల్ కు వెన్నతో పెట్టిన విద్య ఇది వాళ్లకు. వీళ్ళు చేసుట్ల వాళ్ళ శిష్యులైన కుంభాల ఎల్లాయకు ఒక ప్లాట్ ఇచ్చిండు, ఇంతాజ్కి ఒక ప్లాట్ ఇచ్చిండు. ఇటు రోడ్ల మొన్న కూడా మోరీ సాఫ్ చేస్తే నా ప్లాట్లకు నీళ్లు వస్తున్నాయని చెప్పేసి బూతులు తిడుతుండు. తిట్టినా కూడా పడ్డాము ఇంతియాజ్ తిడితే, ఇంకా కూడా తిడతా అని చెప్పేసి చెప్తుండు. ఈ రోజు కూడా మున్సిపాల్లో నేను ఇంకా కూడా తిడతా, ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పి చెప్తారు. అహంకారం బాగున్నది వీళ్లకు, వచ్చినా కూడా అదే మాట తీరా ఉన్నది. రోడ్డుకు అడ్డంగా ఇచ్చేస్తున్నారు వీళ్ళు, ఇక సాగించుకుంటారు కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పేసి పాత రోడ్డును యథావిధి చేయాలని చెప్పేసి మా మనవి అందరిది. మాది ఇప్పుడు అశోక్న కాలనీలో ప్లాట్ ఉన్నది, ఇది 37 ప్లాట్ నెంబర్ మాది. అయితే మాది కామారెడ్డి ఎడ్జ్, వడ్లూరు కామారెడ్డి ఎడ్జ్లో వస్తుంది 37 నెంబర్. అయితే మాకు మేము ప్లాట్ తీసుకున్నప్పుడు మెటల్ రోడ్డు ఉండే, రెండు వైపుల మెటల్ రోడ్డు ఉండే. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఒకవైపు మెటల్ రోడ్డు ఉన్న వైపు వడ్లూరు వాళ్ళు వచ్చి మా ప్లాట్ అని అంటున్నారు, వడ్లూరు శివారు వాళ్ళు. మాకేమై మేము ఎల్ఆర్ఏ చేయించినప్పుడు మెటల్ రోడ్ ఉన్నది, మాకు ఎఫెక్టెడ్ రోడ్ కటింగ్ చేసి మా ప్లాటు కొద్దిగా ఒక 70 నుంచి 100 గజాల దాకా కటింగ్ చేసి మెటల్ రోడ్ కట్ చేసి మాకు ఎల్ఆర్ఎస్ ఇచ్చారు మున్సిపల్ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు మాకు ఎఫెక్టెడ్ రోడ్ అంటే మేము ప్లేస్ వదులుకున్నాం కాబట్టి ఆ రోడ్డు కంపల్సరీ ఉండవలసింది. అది 40 ఫీట్ల రోడ్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు మోక మీదకి వచ్చి చూసుకొని ఇచ్చారు ఎల్ఆర్ఎస్ చేసినప్పుడు. నా ప్లాట్ కాకుండా నా పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఎల్ఆర్ఎస్ చేసినప్పుడు చూశారు. అప్పుడు ఒక 10 మంది వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ టీం వచ్చి ఇచ్చింది, ఒకళ్ళు వచ్చి ఇచ్చింది కాదు. కాబట్టి ఆ రోడ్డు ఉండవలసిందే. మాది సంతం సదాశివ నగరు. మేము 2 ఏళ్ళ కింద ఈ ప్లాట్ కొన్నాం, 100 గజాల ప్లాటు. మాది డిటిపిఎస్ లేఅవుట్ ప్లాటు. ముందట మాకు ఉత్తరం పేసుకు 40 ఫీట్ల రోడ్డు, పడమట ప్లేస్లా 33 ఫీట్ల రోడ్ అని చెప్పి మేము అగాధం పైసలు పెట్టి కొన్నాము 7-8 నెలల కింద. ఇక్కడ పక్కకు నేను వేరే ఇల్లుకు పర్మిషన్ కోసం మనం పోయేవారు కల్లా మా ప్లాట్లో స్తంభాలు ఉన్నాయి ఎందుకున్నాయి అని చెప్పి మేము కరెంటు వాళ్ళని అడిగితే కరెంటు వాళ్ళు ఏమన్నారంటే మేము కొన్ని రోజులు ఆపినామయ్యా, అక్కడ కిందికి ఆంధ్రోళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇండ్ల కోసం తీసుకుపోయాను కరెంటు, అది పెద్దలైన దాన్ని మాకు వీకే రాదు, మీరు డీడీ కట్టాలంటే మేము డీడీ కట్టినాం కరెంటులకు. వాళ్ళు వచ్చి ఓసారి ఇది వీకేద్దాము ల్యాన్ క్లియర్ చేద్దామని వాళ్ళు వచ్చి అన్నట్టయితే ఇక్కడ ఎల్లయ్య అన్నట్టయినా ఏం పేరు ఇంత ఇంకో ఇంతియాజ్ అనే ముస్లిం పిల్లగాడు వచ్చి ఇది మా ప్లాట్ ఇది మా ప్లాట్లానని చెప్పి వాళ్ళ కరెంటు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే కరెంటు వాళ్ళు మీరు మీ గడబడు వీళ్ళ మేము తీయలేము మీరు సాల్వ్ చేసుకొని వాళ్ళు అన్నారు. అదే రోజు మేము ఏం చేసినాం మున్సిపల్ కమిషనర్కి కూడా ఒక లెటర్ ఇచ్చినాము, మా అన్నకి వెళ్ళి స్తంభాలు పాతిచ్చినవి ఉన్నాయి అవి తీసేపి పక్కకేయమని చెప్పి అది కూడా దరఖాస్తు ఇచ్చినాము, మున్సిపల్ కమిషనర్ గారు కూడా లెటర్ ఇచ్చినాము. తర్వాత ఆయన వచ్చి ముగ్గు పోసి ఈరోజు 20 తారీఖు నాడు 4/2022 ఈరోజు వచ్చి మేము లేని చూసి ముగ్గు పోసిండు, ఆ రోడ్లనే 8 పిల్లర్లు అని ఖాయం చేసిండు, ఒక పొక్క కూడా కొట్టిండు ఒక పిల్లర్ పొక్క. దాని గురించి మేము అందరం గల్లెళ్ళము ఒక దాదాపు ఒక 25-30 మంది ఇక్కడ 33 ఫీట్ల రోడ్ వాళ్ళు అక్కడ 40 ఫీట్ల రోడ్ వాళ్ళు అందరు వచ్చి మేము అందరినీ మళ్ళా ఈ రోజు కూడా మళ్ళీ కమిషనర్కు లెటర్ ఇచ్చి ఆ జేసీపీ నిలగొట్టడం జరిగింది. ఈ పలాన్ని ఇండియా వచ్చి ఇట్లా కంప్లైంట్ చేస్తూ